కపాల మోక్షం విచిత్ర వేదాంతి నాకు శివమంత్ర సిద్ధి అయిందని ముందు అధ్యాయంలో చదివి ఉన్నారు కదా ఇలా ఉండగా శివుడి ఆకారం లాంటి నీడ ఒకటి నాకు కలనందు కనిపించి నాయన నా అనుగ్రహం వలన నీ భౌతిక గురువు నీ దగ్గరికి రేపు వస్తున్నారు వారిని బాగా పరీక్షించి పరీక్షలు పెట్టి పరిశోధించి నీకు నచ్చితే వారిని నీ భౌతిక గురువుగా ఎంచుకో కానీ ప్రాపంచిక విషయాలు దాటిన అని గ్రహించు అని చెప్పి అంతర్ధానం అయ్యారు నాకు శివుడి ఆకారం లాంటి నీడ కళనందు కనిపించి చెప్పిన నిజభౌతిక గురువుగా వచ్చిన ఇతడు ఎవరో కాదు నాకు కొండ మీద దుర్గాంబ నిజస్వరూప దర్శనం చేద్దామని ప్రయత్నించింది ఇతనే నేను షిరిడి పారిపోయినప్పుడు మా ఇంటికి తీసుకొని వచ్చిన వ్యక్తి కూడా ఇతనే కావడం విశేషం ఇతను నాకు ఒక జ్యోతిష్యవేత్త జాతకము చెప్పిన వ్యక్తి పైగా చింతామణి దుర్గాదేవి చూపించడానికి ప్రయత్నించిన వ్యక్తి ఇతను స్వయంగా నాకు వరుసకు అన్నయ్య అవుతాడు అనగా మా అమ్మకు పిన్ని కొడుకు అన్నమాట ఇతని పేరు సాయినాథ్ ఇతను నాకన్నా పన్నెండు సంవత్సరాలు పెద్ద అలానే సాధనలో అనుభవం అప్పటికే సిద్ధి పొంది ఉన్నాడు మంత్ర తంత్ర యంత్ర వేదాలలో అనుభవ సాధనలో వివిధ రకాల అనుభూతులు పొందినాడని అతడి మాటల్లో చేష్టల ద్వారా నాకు తెలిసింది ఎందుకంటే ఈ వ్యక్తి ముఖము ఎంతో బ్రహ్మతేజస్సుతో సమ్మోహన వచ్చస్సుతో బ్రహ్మతత్వ విచారణ సిద్ధితో మాటల్లో తన్మయత్వ శక్తితో ఉన్నాడు ఇతను బాల మంత్ర ఉపాస ఉపాసన సిద్ధి పొంది మంత్రశాస్త్రమును అవుసన పట్టి నా దృష్టిలో సచిత్ర పనులు చేస్తూ నా దృష్టిలో విచిత్ర వేదాంతిగా ఉండిపోయాడు ఈ సంఘటనలు అన్నీ కూడా పన్నెండు సంవత్సరాల పాటు జరిగాయి నాకు అంటే నేను ఒక వ్యక్తిని నా భౌతిక గురువుగా ఎంచుకోవడానికి ఆయన్ని పరిశీలించడానికి ఆయనకి పరీక్షలు పెట్టడానికి నాకు పన్నెండు సంవత్సరాలు పట్టింది ఆయన నాకు చూపించిన ఎనిమిది యథార్థ సంఘటనలను ఏమాత్రం మార్చకుండా రాయడం జరిగింది దయచేసి ఎవరూ కూడా తప్పుగా భావించుకోవద్దని నా మనవి నిజ గురువు పరీక్షలు ఎలా ఉంటాయో మీకు చెప్పాలనే ఉద్దేశంతో వాటిని మీ వీలు కోసం వాటన్నింటినీ ఒక చోట చేర్చి రాయడం జరిగిందని గ్రహించండి నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఇతను మా ఊరి జాతరకు వచ్చాడు అప్పుడు చూడటమే మొట్టమొదటిసారి అన్నమాట అంటే ఒక రకముగా సాధన దశలో ఈయన ఒక ఆత్మబంధువుగా ప్రకృతి పరిచయం చేసింది ఎంతో తేజస్సుతో ఉండేవాడు ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉండేది అప్పటికే అతను మంత్రాలను నేర్చుకున్నాడు ఏదో దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు నాకులాగానే దైవం యొక్క నిజస్వరూపం చూడాలనే తపన కసిగా ఉండేది తెల్లవారుజామును నిద్రలేచి నది ఒడ్డున గొంతు వరకు మునిగి మంత్ర సాధన చేసేవాడని అలాగే పాము తేలు మంత్ర సిద్ధి పొందాడని పోయిన వస్తువులను తెలుసుకునేవాడిని జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట అని వాక్సిద్ధి ఉన్నవాడని చెప్పినట్లుగా జరుగుతుందని అతని గూర్చి అందరూ చెప్పడం మొదలుపెట్టారు అసలే ఇలాంటి విషయాలంటే చెవి కోసుకునే నాకు ఈ వ్యక్తి ఏదైనా చేస్తే చూడాలని ప్రత్యక్షంగా చూడాలని అనుభవాలు పొందాలని నాలో తపన మొదలైంది అతనితో స్నేహం మొదలైంది అతను చాలా తక్కువగా మాట్లాడతాడు మాట్లాడే ప్రతి మాటలోనూ ఏదో తెలియని వేదాంత ధోరణి ఉంటుంది రాత్రిపూట మా గుడిలోకి వెళ్ళి కాగితాల మీద అమ్మవారి బొమ్మలు గీయడం నేను చూశాను అచ్చుగుద్దినట్లుగా ఫోటో తీసినట్లుగా అమ్మవారిని గీయడం చూసేసరికి నాకు నోట మాట రాలేదు చిత్రలేఖనం అంటే ఇదే కదా ఫోటోలో సజీవ కళ తెప్పించడం అంటే ఇదే కాబోలు అనిపించేది ఒకటవ సంఘటన ఆ తర్వాత మా నాన్న స్నేహితుడి యొక్క మైక్ సెట్ పోయింది అది కూడా మా జాతర జరిగే సమయంలో పోయింది పోలీసులకు చెప్పిన ఎలాంటి ప్రయోజనం కనిపించకపోయేసరికి ఎందుకో ఈ విషయం మా అయ్యా దగ్గర ఇతను ప్రస్తావించేసరికి దానికి మా అయ్యా వెంటనే అతనితో కంగారు పడకు మన సాయి ఉన్నాడు కదా వాడు అంజనం వేసి ప్రశ్న వేస్తే ఎవరు తీసుకున్నారో క్షణాల్లో తెలిసిపోతుందని వెంటనే ఈ దొంగతనం విషయం గురించి మా సాయికి చెప్పడం వెంటనే అతను కొన్ని కాగితాలు తీసుకుని ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళిపోవడం క్షణాల్లో జరిగింది అసలు అక్కడ ఏం జరుగుతుందో అది ఎంత గమనిస్తున్న నాకేమీ అర్థం కావడం లేదు ఏమిటి పోలీసుల వలన కార్ని పని ఏదో అంజనం ప్రశ్న వేసి దొంగ ఎవరో కనిపెట్టొచ్చా ఇంకెందుకు పోలీసులు పోలీస్ స్టేషన్లు నా బొంద మరీ వెర్రి జనాలను చేస్తున్నాడు వాడు ఏదో మంత్రసిద్ధి పొందినాడు అని అనుకోగానే మరీ జనాలను ఎలా నమ్మించి మోసం చేస్తాడని చేస్తున్నాడని పోలీసులకు దొరకని దొంగ ఇతను వేసే అంజన ప్రశ్నకు దొరుకుతాడా ఏమో ఎవరికి తెలుసు ఏ పుట్టలో పాముందో దొరకవచ్చు దొరకకపోవచ్చు దొరికితే మంత్రశాస్త్రం గొప్పతనం లోకానికి తెలుస్తుంది లేకపోతే ఎటుపోయినా వస్తువు దొరకదు కొద్దిసేపు ఆగితే ఏదో ఒక విషయం తెలుస్తుంది కదా ఆ విచిత్రం ఏమిటో తెలుస్తుంది కదా అనుకుంటుండగా మా సాయి తన గది నుండి బయటకు వచ్చి ఏదో కాగితం రాసిన విషయం వస్తువు పోయిన వ్యక్తికిచ్చాడు అందులో దొంగ వ్యక్తి యొక్క రూపురేఖలు పుట్టుమచ్చలు మనస్తత్వం అవలక్షణాలు అప్పుడు వేసుకున్న బట్టల వివరాలు అతను వేసుకున్న చెప్పుల రంగు సైజు ఇలా పలు విషయాలు రాయడం జరిగింది ఇది చదివిన వెంటనే ఆ వ్యక్తి ఎవరో వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి క్షణాల్లో ఊహి ఊహించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి గట్టిగా దబాయించి విచారించి బెదిరించగా ఆ వ్యక్తి దొంగతనం చేశాడని తెలిసింది విచిత్రం ఏమిటంటే పోయిన వస్తువు మీకు దొరకదని కేవలం దొంగ మాత్రమే దొరుకుతాడని చేతితో రాసిన విషయం కూడా నిజమైంది అతను ఆ వస్తువును తక్కువ ధరకే ఎవరికో అప్పటికే అమ్మేసి ఆ డబ్బులు ఖర్చు చేశాడని తెలిసేసరికి వస్తువు పోగొట్టుకున్న వ్యక్తితో పాటు నేను కూడా గతుక్కుమన్నాను ఆశ్చర్యపోవడం నా వంత అయింది ఇది నాకు చాలా చిన్న విషయమని ఆ సాయి కాస్త క్రికెట్ ఆటకు వెళ్ళిపోతుంటే వాడిని చూస్తూ ఏమనాలో నాకు అర్థం కాలేదు వామ్మో మంత్రశాస్త్రానికి అంతశక్తి ఉంటుందా పోయిన వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చా అయితే సాయిని పట్టుకునే ఎలాగైనా ఈ మంత్రాన్ని నేర్చుకోవాలని ఆసక్తి దురదానాలు మొదలైంది సాయి మీద స్నేహభావం ఇంకా పెరగడం ఆరంభమైంది ఇది ఎందుకంటే నాకు తెలియని ఎన్నో రహస్య విషయాలు ఉన్నాయని ఆనాడే నేను గ్రహించాను రెండవ సంఘటన ఇదిలా ఉంటే ఒకసారి మా స్నేహితునికి ఏదో తేలు కుట్టింది దాని బాధ తట్టుకోలేక వాడు నానా అవస్థలు పడుతుంటే వాడి బాధ చూడలేక వైద్యుడి దగ్గరికి మందు కోసం నేను పరిగెత్తుకు వెళ్ళానని అనుకుంటే మా అయ్య ఎదురై అక్కడ సాయిగాడు లేడా వాడికి చూపించు మంత్రం వేస్తాడు తగ్గిపోతుంది ఎందుకు పరిగెత్తుతావు అని చెప్తుంటే ఏమిటి మంత్రాలకు రోగాలు కూడా తగ్గుతాయా బాధలు కూడా పోతాయా ఇదేదో విచిత్రంగా ఉందే ఇలాంటి అవకాశం మరలా రాదని వెంటనే సాయి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాను వెళితే వాడు నవ్వుతూ కళ్ళు మూసుకుని వేదమంత్రాలు చదువుతూ తాను తాగుతున్న సిగరెట్ బూడిద నా చేతిలో పెడుతూ తేలు కుట్టిన చోట ఇది రాయి వెంటనే బాధ నుండి ఉపశమనం లభిస్తుందని చెప్తుంటే ఏమిటి సిగరెట్ బూడిదకి తేలు బాధ తగ్గితే విష బాధ తగ్గితే నొప్పి బాధ తగ్గితే నా సామిరంగా ఇంతకన్నా విచిత్ర విషయం మరొకటి ఉంటుందా తగ్గితే మంచిదే చూస్తే పోలా తగ్గకపోతే వీడి మీద కేసు కూడా పెట్టచ్చు కదా అనుకుని మళ్ళీ తేలు కుట్టిన స్నేహితుడి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి గాయం అయిన చోట నేను తెచ్చిన బూడిద రాసిన కొన్ని క్షణాలకే బాధ నుండి విముక్తి అయ్యేసరికి నాకు నోట మాట రాలేదు దానికి మా స్నేహితుడు వెంటనే స్నేహితుడంటే నువ్వేరా నా బాధ చూడలేక వైద్యుడి నుంచి తెచ్చిన మందు రాసావు వెంటనే తగ్గిందిరా పోతే పోనీ కానీ భలే మందు ఇచ్చావు అంటుంటే అసలు విషయం వీడికి తెలిస్తే వాడు స్పృహ తప్పి పడిపోతాడేమో అని భయమేసి మౌనంగా నవ్వి ఊరుకున్నాను మా సాయి తన ఊరికి వెళ్ళిన వారం రోజులకు విషయం గూర్చి మా స్నేహితుడికి చెబితే వాడు వారం పాటు జడుసుకుని మంచం దిగలేదు మూడవ సంఘటన కొన్ని సంవత్సరాల వరకు నేను మా సాయిని చూసే అవకాశం రాలేదు అప్పటికే జ్యోతిష్య శాస్త్రంలో ఉద్దండ పండితుడిగా మారాడని ఎంతోమంది ప్రముఖులు ఇతని దగ్గరకు వస్తూ వారి జాతక సమస్యలకు పరిష్కారాలు చూపించుకుంటున్నారని తెలిసింది ఏదో దేవాలయంలో పూజారిగానే ఉంటూ ప్రవృత్తిగా జ్యోతిష్యవేత్తగా ఉంటున్నారని తెలుసుకున్నాను నేను నా చదువు హడావిడిలో ఉండిపోయాను నాకు తెలియకుండానే మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత సాయి పనిచేస్తున్న గుడిమున్న ప్రాంతానికి వేసవి సెలవులకి వెళ్ళడం జరిగింది ముప్పై ఆరు సంవత్సరాల వయసుకు వచ్చాడు సాయి ముఖంలో ఎలాంటి తేజస్సు కానీ తగ్గలేదు వర్చస్సు ఇంకా పెరిగినట్లు అనిపించింది నన్ను చూడగానే నవ్వుతూ ఏదో మొన్ననే చూసినట్లుగా పలకరించి తన విధుల్లోకి వెళ్ళిపోయాడు నేనేమో నాకు శ్రీశైల క్షేత్రంలో జరిగిన అనుభవాలు గూర్చి దైవచింతన గూర్చి మాట్లాడాలని వచ్చాను ఏదో గుడి ఆవరణలో పెద్ద గొడవ జరుగుతూ ఉండేసరికి ఏమిటని బయటకు వస్తే అమ్మవారి ఆభరణాలు ఉన్న భోషాణం తాళం గుత్తి కనిపించడం లేదని తెలిసింది దాన్ని గుడిలో అలాగే అందరి ఇళ్లల్లో వెతకడం ఆరంభించారు ఎంత వెతికినా ఎక్కడ వెతికినా తాళాల గుత్తి కనిపించలేదు తాళాలు లేకపోతే భోషాణం తెరవలేరు దీన్ని తెరవకపోతే అమ్మవారికి ఆభరణాలు అలంకరించలేము విచిత్రమైన పరిస్థితి విపత్కర పరిస్థితి ఏమి జరుగుతుందో చూడాలని నాకు తియ్యని దురద మొదలైంది ఎలాంటి అసాధ్యమైన సుసాధ్యం చేసే సాయి ఉండగా నాకైతే ఆందోళన లేదు కానీ దీనికి సాయి ఏం చేస్తాడో చూడాలని విచిత్ర కుతూహలం మాత్రం ఉంది వెంటనే మా అక్కడ ఉన్న ఆలయ అధికారితో నాకు కొంత సమయం ఇస్తే ఈ భోషాణం తాళాలు లేకుండా తెరవడానికి వీలవుతుందో లేదో చూస్తానంటూ ఆ పెట్టెను ఓ గదిలోకి చేర్చి తను ఒంటరిగా అందులో ఉండే తలుపులు వేసుకున్నాడు ఏమి చేస్తాడనే ఆసక్తితో దొంగచాటుగా కిటికీ గుండా చూస్తే మనవాడు ఆ భోషాణం ఎదురుగా కూర్చుని ధ్యానముద్రలో లోనికి చేతులు లేపి ఏదో తనకు తాళము దొరికితే తీసినట్లుగా బోషాణాన్ని ఖాళీ చేతులతో అలా చేసి బయటకు వచ్చాడు అసలు లోపల ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదు వీడు అర్థం కాడు వీడి భయంకర చేష్టలు అర్థమవ్వవని అని అనుకున్నాను గది ముందరికి వచ్చేసరికి నాకు నోట మాట రాలేదు ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది అర్థం కాకపోవడానికి ఏముంది నా బొంద తాళం లేకుండానే బోషాణం తెరుచుకుంది తన మంత్రశక్తితో వేసిన తాళం తీసినాడని నాకు అర్థమైంది మీకు కూడా అర్థమై ఉంటుంది నాలుగవ సంఘటన ఇది ఇలా ఉంటే ఆ ఊరి జనాల మాటలను బట్టి చూస్తే వీడు అప్పటికే స్త్రీ వ్యసనపరుడైనాడని అక్కడున్న వేరే ఉపాలయాల పూజారి పెళ్ళాల్ని గోకుతున్నాడని తెలిసింది నాకైతే నమ్మబుద్ధి కాలేదు ఏదో ఆడవాళ్లతో మాట్లాడినంత మాత్రాన అక్రం అక్రమ సంబంధాలు జనాలు కట్టిపడేస్తున్నారని అనుకుని ఊరుకున్నాను ఇదే విషయాన్ని వాడిని అడిగితే అది నిజమే అబద్ధం కాదు అనగా నా బుర్ర తిరిగింది తప్పు చేయడమే కాకుండా తప్పు చేస్తున్నానన్న భావన కానీ బాధ కానీ అతని ముఖంలో కనిపించలేదు పైగా తన తప్పును నిజంగా ఒప్పుకుంటున్నాడు అంత గులగా ఉంటే వివాహం చేసుకోవచ్చు కదా పోయిపోయి పక్కవాడి పెళ్ళం మీద ఆశపడ్డం ఎందుకు ఇదేదో తేడాగా ఉంది మనల్ని ఉద్దరిస్తాడనుకుంటే వీడే కామమాయిలో ఉన్నాడు వామ్మో ఇక్కడ ఉండలేం ఇక ఈ నగ్న సత్యాలు తట్టుకోలేను వామ్మో ఎలాగైనా నేను ఊరికి వెళ్ళిపోవాలని అనుకున్నాను వెంటనే సాయి ఆగు తొందర పడకు రెండు రోజుల్లో ఇక్కడ సహస్ర కుంభాభిషేకం జరగబోతోంది వర్షాలు పడకపోతుంటే శివలింగానికి ఈ సహస్రాభిషేకం చేయాలని సంకల్పించాను అనగానే అప్పటిదాకా ఇతని మీద ఉన్న కొద్దిపాటి ప్రేమ కూడా ఎప్పుడైతే పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడని తెలియగానే పూర్తిగా పోయింది అయినా ఇంటికి వెళ్ళి చేసేది ఏమీ లేదు రెండు రోజులు ఉండి ఈ పూజ చూస్తే పోలేదా పైగా ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి ఎవరు ఎలా పోతే నాకెందుకు ఎవరు ఎలా ఉంటే నాకేంటి ఏదో ఇతని దగ్గర దైవశక్తి ఉందని నాళ్ళు నమ్మాను కానీ పరస్త్రీ వ్యామోహ చేష్టలతో నా మనస్సుకు విపరీతమైన బాధ వేసింది ఏడ్చేశాను కానీ సాధనలో వచ్చే కామమాయి గురించి నాకు తెలియదు దాని మీద నాకు అవగాహన లేదు రెండో రోజు తెల్లవారుజామున మన సాయి ఎక్కడా కనిపించలేదు తల్లి కంగారు పడుతుంది తోటి అర్చకులు కంగారు పడుతున్నారు వీ వీడి హడావుడికి నాకు మెలకు వచ్చింది సమయం చూస్తే మధ్యరాత్రి మూడు గంటలయ్యింది ఏం జరిగిందని అడిగితే సాయి కనిపించడం లేదని చెప్పారు ఉదయం ఏడు గంటలకే సహస్ర కుంభాభిషేకం ఉందని ఇప్పటికే మూడు గంటలు అయ్యిందని వీడు ఉన్నట్టుండి ఎటు వెళ్ళాడు అనుకుని అందరూ తలా ఒక దిక్కు వెళుతుంటే నాకు ఎందుకు సందేహం వచ్చి అప్పుడు వారితో రాత్రి పదకొండు గంటలకు అమ్మవారి ఆలయానికి వెళ్ళడం చూశానని చేతిలో ఏదో నీళ్ళ వంటి సీసాను కూడా తీసుకుని వెళ్ళినాడు రేపు పొద్దున్న పూజ కదా ఏమైనా ఏర్పాట్లు చేసుకోవాలని వెళ్ళాడు ఏమో అని అనుకున్నాను అనగానే వారంతా వెళ్ళి గుడిలోకి శివలింగమూర్తి గడి గుడి తలుపులు తెరిచి చూస్తే ఏముంది మీరు ఊహించగలరా ఊహించలేరు అక్కడ మనవాడు నగ్నంగా శివలింగం మీద కాళ్ళు పెట్టుకుని పక్కనే పూజారి భార్య ఒడిలో నిద్రపోతూ మైదున ప్రక్రియ భంగిమలో పూర్తిగా తాగిన మైఖల్లో కనిపించేసరికి ఈ దృశ్యం చూసిన వారంతా మీరు మాకు షరా మామూలే కదా అనుకున్నంత తేలికగా వారి దగ్గరకు వెళుతుంటే నాకైతే నోట మాట రాలేదు త్రాగుబోతికి తిరుగుబోతికి మంత్ర విద్యలో బ్రహ్మజ్ఞానమా నా స్వామి రంగా ఇలాంటి చేష్టలు చేసే వ్యక్తి ఇంకొకడు దొరుకుతాడా వీడు నిజంగానే దత్తాత్రేయుడిని మించిన చేష్టలు చేస్తున్నాడు వామ్మో వీడిని నమ్మి ఇక్కడ దాకా వచ్చాను వీడి చేష్టలు చూస్తుంటే మతిపోతుంది ఖచ్చితంగా పిచ్చాసుపత్రికి చేరడం ఖాయం అనుకుంటుండగానే భక్తులు నెమ్మది నెమ్మదిగా రావడం మొదలయ్యేసరికి ఆ గుడిని వీడి చేత ఖాళీ చేయించి ఇంటిలోనికి తీసుకుని వెళ్ళారు పూజా సమయం అవకా అవ్వక వస్తోంది మనవాడికి రాత్రి తాగిన మత్తు ఇంకా దిగలేదు జోగుతూనే ఉన్నాడు మగతగానే ఉన్నాడు ఏమి చేయాలో ఎవరికి అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగా సరిగ్గా ఆరు నలభై కల్లా ఎవరో పిలిచినట్టుగా అసలు ఏం జరిగిందో తెలియనట్టుగా వేగంగా నిద్రలేచి స్నానం కూడా చేయకుండా విభూతి పెట్టుకుని మడిబట్టలు కట్టుకుని యథావిధిగా పూజ కోసం గుడిలోనికి వెళుతున్న వాడిని చూసేసరికి నాకు నోట మాట రాలేదు శరీర శుద్ధి లేదు మనస్సు శుద్ధి ఆత్మశుద్ధి లేదు కనీసం ఆచార వ్యవహారాలు పాటించడం లేదు వీడిలాంటి వాడిని నమ్మి నా స్వామిరంగా ఈ పూజ చేస్తున్నారు ఇంకా వర్షాలు ఏం కురుస్తాయి ఇలాంటి వాడు చేస్తే వర్షాలు పడతాయా నా బొంద నా బూడిద మనకెందుకు ఈ పూజతంతా అయ్యేసరికి మనం మన ఇంట్లో అనుకుంటూ ఇష్టం లేని పూజలు చూడాలని శుచిగా మడిగా గుడిలోకి వెళ్ళడం జరిగింది పూజ మొదలైంది మనవాడి మంత్రస్మరణ బిగ్గరగా సాగుతుంది ఏ మాట కామాటే చెప్పుకోవాలి వాడు మంత్రాలు చదువుతున్న విధానం వలన నాకు ఏదో తెలియని తన్మయత్వం నాలో మొదలైంది నాకే కాదు అక్కడ ఉన్నవారందరూ కూడా మొదలైందని నాకు అర్థమైంది వేగంగా మంత్రాలు అభిషేకాలు జరుగుతున్నాయి అక్కడ గుడి అంతా వేద మంత్రాల ఘోషతో వినపడుతుంది ఎంతో శ్రద్ధగా అనురక్తి ఆసక్తిగా ఏకాగ్రతతో నిశ్చల స్థితిలో పరిసరాలు కూడా మరిచిపోయి ఎంతో బిగ్గరగా అభిషేక మంత్రాలు చదువుతూ కొండలతో శివలింగమూర్తి అభిషేకం చేస్తుంటే నిజంగా కైలాసంలో పరమలింగానికి లేదా పరమేశ్వరునికి అభిషేకం చేస్తున్నారా అని అనిపించింది నాకు కొన్ని క్షణాల పాటు పరమానందయ్య శిష్యుల కథలో అప్పటిదాకా హీరో తన నర్తకితో రాసలీలలు చేసి శివలింగం కోసం వెతికి ఎక్కడా దొరక్కపోతే ఆ నర్తకి వక్షస్థలము శివలింగంగా భావించి ఎంతో తన్మయత్వంతో పూలతో పూజ చేస్తుంటే ఆ పూజ కాస్త కైలాసంలో ఉన్న శివుడి పాదాలకి ఎలా చేరతాయో అలా మన చేస్తున్న పూజలు కూడా ఆయన పాదాలకి చేరుతున్నాయా అనిపించసాగింది అప్పుడిక వాడు చేసిన వెకిలి చేష్టలు గుర్తుకు రాలేదు శివుడి ముందున్న నందిలాగా కనపడుతున్నాడు అప్పటిదాకా రతీమన్ మన్మధులుగా కనిపించిన వాడు కాస్త కామేశ్వరుడుగా కనిపించసాగాడు వామో అసలు నాకు ఏం జరుగుతుంది అసహ్యం పెంచుకున్న వాడి మీద అనూహ్యమైన దైవభక్తి కలగడం ఏమిటి అనుకుంటుండగా అభిషేకం పూర్తి అయ్యి గది నిండా నీళ్లు నిండిపోయాయి అప్పటిదాకా కనిపించే శివలింగమూర్తి కనిపించకుండా ఆ సహస్ర నీళ్లల్లో మునిగిపోవడం జరిగింది ఆఖరి మంత్రం చదువుతూ ఒక బిలవ పత్రం ఆ లింగమూర్తి మీద పెట్టగానే గత మూడున్నర సంవత్సరాలుగా రాని వర్షమేఘాలు ఈయన మంత్రం పూజ దెబ్బకి వచ్చి వారం రోజుల పాటు అవిశ్రాంతిగా వర్షాలు కురిశాయని మీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటా అసలు అక్కడ ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదు ఒక పక్క చెడు ప్రవర్తనతో ఉంటూ మరో పక్క దైవాన్ని పంచభూతాలను ఎలా ఆధీనంలో ఉంచుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు దీన్ని గూర్చివారిని అడిగితే నువ్వు కూడా నాకులాగే పరిపూర్ణ జ్ఞాని అయితే అన్ని రకాల మర్మరహస్యాలు తెలుస్తాయి నేను ఏ వేషంలో ఉన్నా నేను వెకిలి చేష్టలు చేసినను ఇందులో శరీరం ఉంటుంది కానీ నా మనస్సు ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ నా మనస్సు జారదు నేను నిశ్చల స్థితిలో ఉంటాను నన్ను అనుకరణ చేయకు కేవలం అనుసరించు ఏ జ్ఞానిని అనుకరణ చేయకు అలాగే అజ్ఞానిని అనుసరించకూడదు అది గ్రహించు మంత్ర విద్యల జోలికి వెళ్లకు మంత్రదేవతలు ఉన్నారో లేరో తెలుసుకో అసలు ఇంతకీ నువ్వు ఎవరో తెలుసుకో దీనికోసం నీ మనస్సును గట్టిగా పట్టుకో అది ఎక్కడ ఉందో నీకు ఒక కథ ద్వారా చెబుతున్నాను విను అంటూ ఓ రోజు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు ప్రపంచాన్ని సృష్టించాను పశుపక్షాదులను సృష్టించాను అయినా తృప్తిగా లేదెందుకని ఓ చిన్న ఆలోచన చేసి తనని తాను తిరిగి సృష్టించుకున్నాడు మనిషి అని నామకరణం చేశాడు అన్ని తెలివితేటలను సకల సామర్థ్యాలను ఇచ్చాడు ధైర్యం సాహసం నమ్మకం ముందు చూపు ఆత్మవిశ్వాసం నిండా నింపేశాడు భూమి మీద వదిలేటప్పుడు బ్రహ్మకి భయం పట్టుకుంది వీడు కాలాంతకుడు ప్రాణాంతకుడు దేవాంతకుడు అయిపోతాడేమో వీడి మనోబలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను నాకు ఇవ్వు అంది గద్ద మనిషి ఏదో ఒకరోజు ఆకాశాన్ని జయిస్తాడు ఆ రోజు మళ్ళీ తీసేసుకుంటాడు అన్నాడు బ్రహ్మ పోని నేను నీటి అట్టడుగును దాచేస్తాను అంది చేప మనిషి ఏదో ఒకరోజు నీటిని జయిస్తాడు నేను నేల పొరల్లో దాచేస్తాను అంది ఎలుక మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది సర్వశక్తులని మనిషి లోపలే దాచేద్దాం అంది భేష్ మనిషి మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు అన్నింటినీ గెలుస్తాడు కానీ తన లోపలికి వెళ్ళడు తనను తాను గెలిచే ప్రయత్నమే చేయడు అక్కడే దాచేద్దాం అన్నాడు బ్రహ్మ అప్పటి నుంచి మనోబలం మనిషి తనలోనే ఉంచుకుని బయట వెతుకుతూనే ఉన్నాడు అనగా సాధన అంటే బయట చూడకు బయట చదవకు లోపలికి వెళ్ళు లోపల మనస్సు పొరల్లోకి వెళ్ళు లోపల ఏముందో తెలుసుకో లోపల ఉన్నవాడు ఎవరో తెలుసుకో వాడే ఆత్మాని గ్రహించు వాడే నీవని ఆత్మానుభూతిని పొందు నిజమైన జ్ఞానం స్వయంగా తెలుసుకోవలసిందే నాకు మొట్టమొదటి చేసిన హితబోధ అవును నిజమే కదా తను స్త్రీ వ్యామోహంలో ఉంటే ఇతను చేసిన పూజకు వర్షాలు పడేవి కావు కదా వర్షం పడింది నాకున్న మాయ తొలగింది అంటే సాధనకు మనస్సు శుద్ధిగా ఉండాలి మనస్సు నిశ్చల స్థితి అవ్వాలి అప్పుడే తను కూడా జ్ఞాని అవ్వటం అనగా అన్నం తినాలి దేనికోసం అంటే ప్రాణాల కోసం ఇది ఎందుకు అంటే జ్ఞానం కోసం ఇది ఎందుకు అంటే ఆనందం కోసం ఇది ఎందుకు అంటే మనస్సు నిశ్చల స్థితి కోసం ఇది ఎందుకు అంటే మోక్షప్రాప్తి కోసమని శాస్త్రాలు చెప్పడం నేను చదివాను ప్రస్తుతం అలాగే మనవాడు తన మనస్సును నిశ్చల స్థితికి ఎప్పుడో చేర్చాడన్నమాట పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అయ్యాడు చేష్టలు లోకానికి వింతగానూ విచిత్రంగా అసహ్యంగానూ ఉండవచ్చు కానీ మనస్సు స్థిరమైన వాడు పసిపాపం మనస్సు ఉన్నవారితో సమానం అన్నమాట ఇలాంటి వాడికి తనే పరమాత్మను జ్ఞానం కలుగుతుంది అంటే మనవాడు అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉండి ఉండాలి వామ్మో వీడి చేష్టలకు ఇంకా ఎప్పుడూ భయపడకూడదు అసహించుకోకూడదు అనుకుంటూ వాడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ నా జీవితానికి ఆధ్యాత్మిక స్థితి కలిగించడానికి ఒకడు ఉన్నాడని ఆనందపడి నేను మా ఊరికి పయనమయ్యాను సాయి విషయం అదే పరస్త్రీ వ్యామోహం కథనాలు బంధువులకి ప్రచారం అయ్యాయి దాంతో అందరూ వీడిని దూరంగా పెట్టడం ప్రారంభించారు పట్టించుకోవడం మానేశారు ఒకప్పుడు వీడి చూపు కోసం ఎదురు చూసేవారంతా వీడి కంటికి కనిపించకుండా దూరంగా తిరగడం ప్రారంభించేసరికి నాలో ఏదో తెలియని ఆవేదన మొదలైంది మంచి పది మందికి చేరే లోపల చెడు క్షణాల్లో లక్షల మందికి చేరిపోతుంది ఒక చెడు జరిగితే అంతవరకు చేసిన మంచి మొత్తం కూడా క్షణాల్లో తుడిచుకుపోతుంది కదా ఇదే విషయం మన వాడికి కూడా జరిగింది సన్మానాలు చేసిన వారంతా అవమానాలు చేస్తుంటే తట్టుకోలేక నా పరిస్థితి ఇలా ఉంటే మరి వాడి పరిస్థితి ఎలా ఉందో చూడాలనిపించి వాడు ఉన్న ఊరికి వెళితే మనవాడు దిగాలుగా బాగా బాధ పడుతూ కూర్చుంటాడు అని అనుకుంటే వాడు కాస్త చదరంగా ఆడుతూ తాపీగా కనిపించాడు ముఖంలో ఎలాంటి బాధ కనిపించకపోయేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది ఇది ఏమిటని వాడిని అడిగితే దానికి నవ్వుతూ మానవామానాలు సన్మానాలు అనేవి నాకు రెండుగా ఉండవు పొగడతయినా విమర్శ అయినా నా దృష్టిలో ఒక్కటే ఆనాడు వీరంతా పొగిడి దైవపుత్రుడని అన్నప్పుడు వారంతా ఇప్పుడు కామపుత్రుడిని అని అన్నప్పుడు నాకు ఏమీ భేదం తెలియడం లేదు అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను నా ఆనంద స్థితి ఎలాంటి స్థితిలోనూ మార్పు లేదు కదా విమర్శించేటప్పుడు పొగిడేటప్పుడు అదే స్థితిలో ఉన్నాను కదా దీనిని సమదృష్టి అంటారు సమదర్శనం అంటారు దీన్ని సాధించు అన్నింటా జయం పొందుతావు అని పంపించి వేశారు సంఘటన ఐదు కొన్ని నెలల తర్వాత అనుకోకుండా వీడిని మళ్ళీ కలవడం జరిగింది అప్పుడు నేను వెంటనే వారితో అలా పరస్త్రీ వ్యామోహం కలిగి ఉండడం నాకు ఇష్టం లేదు అనగానే దానికి వాడు నవ్వుతూ నేను ఎక్కడ ఉన్నాను నువ్వే ఆ స్త్రీల గురించి ఆలోచిస్తున్నావు నేను ఎప్పుడో ఆ స్త్రీలను ఆ క్షణాన్ని గుర్తుపెట్టుకుని వదిలివేశాను కానీ నీవు ఆ స్త్రీల ఆలోచనల్లో తిరుగుతున్నావు నేను ఏమవుతానో అని ఆలోచిస్తూ నువ్వేమవుతావో మర్చిపోతున్నావో అని గుర్తించు ఏమీ కాను నేను నా సహజ స్థితిలో నిశ్చల స్థితి కోసం ఉన్నాను నేను దేనికి కొన్ నేను దేనికి స్పందించని ఆలోచించని స్థితిలో ఉన్నాను అనగానే నాకు కొన్ని అర్థమయ్యి కొన్ని అర్థం కాలేదు వాటిని అర్థం చేసుకునే వయస్సు మనస్సు రెండూ కూడా నాకు ఆనాడు లేవు అప్పుడు నేను వెంటనే గురువా దేవుడు ఉన్నాడా అంటే వెంటనే అతడు లేడు కేవలం దేవుడు ఉన్నాడని నమ్మకం మాత్రం ఉంది ఈ విశ్వాసమే ఈ విశ్వమును నడుపుతుంది కావాలంటే చూపిస్తాను రా నా వెంట అని నన్ను ఊరి చివరికి తీసుకుని వెళ్ళి అక్కడే పడి ఉన్న మైలురాయిని తీసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దానికి ముందర కొబ్బరికాయ కొట్టి రోడ్డు మీద నిలబడి ఏం జరుగుతుందో చూడు అనగానే ఒక రైతు ఇది చూసి మిగిలిన వారికి చెప్పడానికి వెళుతూ ఉండటం నేను తిరిగి ఆ ప్రాంతానికి చేరుకునేసరికి మా పసుపు కుంకుమ రాయి మైలురాయికి పూజలు చేసే జనాలతో వందల్లో కనిపించేసరికి నాకు నోట మాట రాలేదు పైగా అక్కడ దీనికి ఒక కొత్త గుడి కట్టించాలని అనుకుంటున్నారని తెలిసేసరికి గతుక్కుమన్నాను దీనికి బొడ్డు దేవరా అని నామకరణం చేసి పూజలు చేస్తున్న పూజారిని చూసేసరికి అసలు అక్కడ ఏం జరుగుతుందో కొన్ని క్షణాల పాటు అర్థం కాలేదు అప్పుడు వాడు వెంటనే ఆ రాయి ఏమిటన్నది మన ఇద్దరికీ తెలుసు మనం ఇప్పుడు చెప్పిన వీరు నమ్మరు పైగా కోప్పడతారు మనకు అంత అవసరమా వీళ్ళ నమ్మకమే వీళ్ళకి మైలురాయి కాస్త బొడ్డురాయిగా కనిపించింది అలాగే దైవ విషయంలో కూడా జరిగింది లేనివాడికి ఉన్నవాడిగా ప్రచారం చేశారు కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని తెలుసుకున్నావు కదా కనిపించే బొడ్డురాయి అసత్యమని కనిపించే మైలురాయి కనిపించని మైలురాయి సత్యమని అలాగే పరమశూన్యమే సత్యమని కనిపించే నామరూపాలు అసత్యమని ఏనాటికి నువ్వు తెలుసుకుంటావో ఆనాడే నువ్వు నిజ బ్రహ్మజ్ఞాని అవుతావు అని హితబోధ చేశాడు ఆరవ సంఘటన అప్పుడు నేను ఇన్ని తెలిసిన మీరు ఇలా పరస్త్రీల వెంట పడ్డం పాపం కదా దానికి వారు వారు చిరునవ్వుతో అవి నా ప్రస్తుత ప్రారంధ కర్మలు వాటిని తీర్చుకుంటున్నాను గత జన్మల్లో వీరికి నేను బాకీ ఉన్నాను లేదా వారు నాకు బాకీ ఉన్నారు వాటిని తీర్చుకుంటున్న ఈ విషయాలు నీకు ఇప్పుడు అర్థం కావు జ్ఞానంలో వయస్సుకు వచ్చిన తర్వాత అర్థం అవుతాయి మా నాన్న ఇదే పరస్త్రీ ప్రారంధ కర్మ కోసం అమ్మను అలాగే తన ముగ్గురు పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అయ్యి ముగ్గురు పిల్లల తండ్రి అయిన తరువాత కూడా మా నాన్న ఆ పరస్త్రీ వ్యామోహంలో వెళ్ళిపోయాడు లేత మీద లేత వయస్సులో నా కుటుంబ బాధ్యతలు మోయవలసి వచ్చింది పుస్తకాలు ఉంచవలసిన చేతిలో మంత్రాలు ఉంచారు పూజారిగా మారి నా కుటుంబ పోషణ చేశాను అయినను నాకు బాధలేదు ఎంత చేసినా నాకు నాన్న మీద కోపం కానీ కానీ పగ కానీ ద్వేషం కానీ లేదు ప్రారంభ కర్మకు ఆయన బలి అయినారని గ్రహించాను అందుకే అన్నింటియందు అన్నింటి అందుకే అన్నిటి అందు రాగద్వేషాలు వదిలేశాను దేనికి స్పందించడం మానేశాను అలా నా నా వారికి ఈ పరిస్థితి రాకూడదని నాకున్న అన్ని కుటుంబ బాధ్యతలు తీర్చేసుకుని నా వివాహం అయ్యేసరికి అన్ని రకాల ప్రారంభ కర్మలు సంపూర్తి చేసుకుని కట్టుకున్న ఆలికి అన్యాయం చేయకూడదని కృతనిశ్చయంతో ఉన్నాను అని చెబుతుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కానీ అయోమయ స్థితిలో ఉండగా మన కాస్త బ్యాట్ పట్టుకుని చిన్నపిల్లాడిలా క్రికెట్ ఆడడానికి బయలుదేరుతుంటే చిన్నపిల్లవాడో పెద్ద పిల్లవాడో అర్థం కాక కృష్ణుడో నికృష్ణుడో అర్థం కాక అలాగే చూస్తూ నిలబడిపోయాను ఏడవ సంఘటన సాయంత్రం ఒకవేళ ఒక సందేహం వారిని అడిగాను అదేమిటంటే ఈ విశ్వంలో ఏమి ఉంది అనగానే ఏమీ లేదు త్రాడు చూసి పాము ఉందని భ్రమపడుతున్నారు కావాలంటే రాత్రికి జరిగే లలిత సహస్రనామ పూజలో జరిగే విచిత్రం గమనించు నిజం తెలుస్తుంది అనగానే మళ్ళీ మన గురుడు ఎలాంటి మాయ చూపుతాడో అనుకుంటూ సాయంత్రం దాకా ఎదురు చూశాను మనవాడు శ్రీచక్ర పూజ చేస్తున్నాడు అక్కడికి వచ్చిన స్త్రీమూర్తులు అంతా లలిత సహస్రనామాలు చదువుతున్నారు వీడు ఏమి చేస్తాడు అని నా చూపు అంతా మనవాడి మీదే పెట్టాను కొన్ని నిమిషాల వరకు ఏం జరగలేదు ఇంతలో కరెంటు పోయింది గుడిలో దీపాలు వెలుగుతున్నాయి ఆ వెలుగులో మన వాడి నీడ గోడ మీద తన నీడ పడవలసిన చోట లలితాదేవి రూపం నీడలో కనిపిస్తుండేసరికి నాకు నోట మాట రాలేదు అమ్మవారి విగ్రహం ఖచ్చితంగా కాదని అలాగనే ఉత్సవ విగ్రహమూర్తి నీడ కాదని తెలుస్తుంది ఖచ్చితంగా ఆ గోడ మీద స్థాయి కనిపించాలి కానీ విచిత్రంగా లలితాదేవి నీడ కనపడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదని ఎక్కడైనా ఏమోనైనా అమ్మవారి విగ్రహం ఉందేమో అని చుట్టూ పరికించి చూసి పరిశోధించి వెతికి చూసినా అలాంటిది ఏమీ లేదని రుడి అయింది అంటే సాయి మనిషి రూపం స్థానంలో లలితాదేవి రూపం నేడగా పడుతుందని నేను గ్రహించేలోపుగా ఇదేమీ తనకు సంబంధం లేనట్లుగా శ్రీ అర్చన ఏకాగ్రమైన మనస్సుతో చేస్తున్నాడని గ్రహించాను అంటే ఉదయం మనవాడు చెప్పిన సాయి మనిషి రూపం పాము అని ఈ త్రాడు అనేది అమ్మవారిని నాకు అర్థమైంది ఇలాంటి అనుభవాలు ప్రత్యక్షంగా చూస్తే మతిపోవడం ఖాయం కానీ ఇలాంటి వాటిని ప్రత్యక్షంగా చూస్తే కానీ నమ్మలేం కదా అనుకుంటుండగా కరెంటు రావడం మనవాడు ఏమీ తెలియనట్లుగా యథావిధిగా అందరికీ ప్రసాదం పంచుతూ ఉండేసరికి వాడిని ఏమనాలో నాకు అర్థం ఒక సతమతమయ్యాను ఎనిమిదవ సంఘటన ఒకరోజు ఉన్నట్టుండి గుడులో పంచవలసిన తీర్థం అయిపోయింది వాడు ఈ విషయం గ్రహించి గుడి వెనక్కి వెళ్ళి తన మూత్రము తీర్థగిన్నెలో పోసి తీసుకుని రావడం నేను గమనించి ఆశ్చర్యం చెందలేదు ఎందుకంటే పవిత్ర గోమూత్రం తాగి పవిత్రంగా పరిశుద్ధం అవుతుంటే నిజ బ్రహ్మజ్ఞాన అనుభూతి పొందిన అవధూత స్థితి ఉన్న మన సాయి మూత్రము కూడా గోమూత్ర సమానమని నాకు స్మ స్ఫురణ వచ్చేసరికి వాడు దాన్ని అందరికీ తీర్థంగా పంచడం కనిపించింది వారికి తీర్థంలో ఎలాంటి రుచి మార్పులు గమనించకపోయేసరికి నా మతిపోయింది ఇలాంటి లీలలు చూస్తే ఖచ్చితంగా నా మానవ మెదడు దెబ్బతిని నాకు పిచ్చి పట్టడం ఖాయమని నాకు భయం వేసి వారికి నమస్కారం చేసి నేను నా ఇంటికి బయలుదేరాను వారు చూపించిన విచిత్ర చేష్టలు రాయడానికి ఈ గ్రంథం సరిపోదు అందువలన వారు చేసే విచిత్ర చేష్టల వలన వీరిని నేను మరింత ప్రేమగా విచిత్ర వేదాంతి అని నామకరణం చేశాను ఇక ఇంతటితో నా తొలి గురువుగా జీవసమాధి చెందిన షిర్డి సాయిబాబా వారు అలాగే జ్ఞానగురువుగా జీవ సమాధి చెందిన శ్రీ భగవాన్ రమణ మహర్షి వారు మరియు శ్రీ రామకృష్ణ పరమహంస ఉన్నారని అలాగే మంత్రగురువుగా మా నాన్నగారు అలాగే నా దీక్ష గురువుగా జీవసమాధి చెందిన శ్రీశైల పూర్ణానందయోగి అలాగే నిజభౌతిక సిద్ధగురువుగా మా సాయి అన్నయ్య ఉన్నాడని తెలుసుకోండి ఎనిమిదవ సంఘటన ఒకరోజు ఉన్నట్టుండి గుడిలో పంచవలసిన తీర్థం అయిపోయింది వాడి విషయం గ్రహించి గుడి వెనక్కి వెళ్ళి తన మూత్రము తీర్థగిన్నెలో పోసి తీసుకుని రావడం నేను గమనించి ఆశ్చర్యం చెందలేదు ఎందుకంటే పవిత్ర గోమూత్రం తాగి పవిత్రంగా పరిశుద్ధం అవుతుంటే నిజ బ్రహ్మజ్ఞాన అనుభూతి పొందిన అవధూత స్థితి ఉన్న మన సాయి మూత్రం కూడా గోమూత్రానికి సమానమని నాకు స్ఫురణ వచ్చేసరికి వాడు దాన్ని అందరికీ తీర్థంగా పంచడం కనిపించింది వారికి తీర్థంలో ఎలాంటి రుచి మార్పులు గమనించకపోయేసరికి నా మతి పోయింది ఇలాంటి నీలలు చూస్తే ఖచ్చితంగా నా మానవ మెదడు దెబ్బతిని నాకు పిచ్చి ఎక్కడం ఖాయమని నాకు భయం వేసి వారికి నమస్కారం చేసి నేను నా ఇంటికి బయలుదేరాను వారు చూపించిన విచిత్ర చేష్టలు రాయటానికి ఈ గ్రంథం సరిపోదు అందువలన వారు చేసే విచిత్ర చేష్టల వలన వీరిని నేను మరింత ప్రేమగా విచిత్ర వేదాంతి అని నామకరణం చేశాను ఇక ఇంతటితో నా తొలి గురువుగా జీవసమాధి చెందిన షిరిడి సాయిబాబా వారు అలాగే జ్ఞానగురువుగా జీవసమాధి చెందిన శ్రీ భగవాన్ రమణ మహర్షి వారు మరియు శ్రీ రామకృష్ణ పరమహంస ఉన్నారని అలాగే మంత్రగురువుగా మా నాన్నగారు అలాగే నా దీక్ష గురుగా జీవ సమాధి చెందిన శ్రీశైల పూర్ణానంద యోగి అలాగే నిజభౌతిక సిద్ధ గురువుగా మా సాయి అన్నయ్య ఉన్నారని తెలుసుకోండి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ మా జిజ్ఞాస కూడా చెప్పాను వాడు వెంటనే నీవు శివగాయత్రి మంత్రం చేసినప్పటి నుండి నీ యోగ సాధన స్థాయిలో మెరుగుపడుతున్నావు దైవ అనుభవాలు పొందుతున్నావు ఇప్పుడేమో సిద్ధ పురుషుడు తన అరచేతిలో సృష్టించిన మహత్తర యోగం పొందిన యోగలింగం పొందినావు అంతవరకు ఉన్నాడో లేదో తెలియని లింగమూర్తిని ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకున్నావు నేను మాత్రం నా సాధన ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్నట్లుగా ఉంది ముందుకు వెళ్ళటం లేదు అలాగని వెనక్కి వెళ్ళటం లేదు మాయలో పట్టడం లేదు అనుభవాలు పొందటం లేదు మీకులాగా నాకు ఎప్పుడు దైవానుభవాలు కలుగుతాయి చూద్దాం అని అనుకుంటుండగా మా వాడికి దీక్ష గురువు గురించి దీక్ష గురువు వచ్చి చేసిన విషయాలు చెప్పడం వాడికి ఏకకాలంలో విపరీతమైన కోపానికి గురై భయ్యా నీకు మంత్ర గురువు అలాగే దీక్ష గురువు వచ్చి వారి శక్తి మీకు ఇస్తున్నారు కానీ నా కోసం ఇంతవరకు మంత్ర గురువే రాలేదు బాబాని అడిగితే నీ సొంత తెలివితేటల మీద ఆధారపడడం వలన జరిగిందని బాబా పుస్తక జవాబు వచ్చింది నాలో అంత తెలివితేటలు ఉన్నాయా మీ భక్తిలోనూ నా భక్తిలోనూ అసలు ఏం తేడా ఉన్నది నువ్వు ఎలా ఏ విధంగా అర్చనలు స్తోత్రాలు చదువుతున్నావో అదేవిధంగా నేను కూడా తూచా తప్పకుండా చేస్తున్నాను మరి నాకెందుకు గురువులు రావటం లేదు నీకు ఎందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు నేను ఖచ్చితంగా నా భక్తిలో ఎలాంటి లోపం లేదు ఎందుకంటే నీ భక్తి విధానాలే నేను పాటిస్తున్నాను ఒక్కటే మన ఇష్టదైవాలు వేరు అంతే తేడా కానీ నిజానికి వీరు కూడా ఒకటే కదా ఆ మాటకు వస్తే నీకు వచ్చినట్లే నాకు కూడా గురువు రావాలి కదా మరి నాకెందుకు రావడం లేదు లేదు భయ్యా ఇలా కాదు నేను గురువుల కోసం స్వయంగా వేట మొదలు పెడతాను నా గురువులు ఎక్కడ ఉన్నారో నేను స్వయంగా తెలుసుకుని వారి నుండి మంత్ర సాధన అలాగే దీక్షాశక్తి తీసుకుని ఆరు నెలల్లో వస్తాను ఒకవేళ నాకు ఈ గురువులు కనపడకపోతే క్షేత్రానికి వెళ్ళి శరీర త్యాగం చేస్తాను అక్కడ చనిపోతే పునర్జన్మ లేకుండా జీవన్ముక్తి కలుగుతుంది కదా వస్తే గురువుల శక్తితో వస్తాను లేదంటే చస్తాను అనే విషయం మీకు తెలిసేటట్లు చేస్తాను మరి నేను నువ్వు కూడా ఒకే సమయంలో వేరువేరుగా గురుగ్రంథం పారాయణాలు ఎంతో శ్రద్ధ భక్తులతో చేశాం కదా మరి నిన్ను సాయిబాబా అనుగ్రహించినట్లు నన్ను దత్తస్వామి ఎందుకు అనుగ్రహించలేదు నాకు ఎందుకు గురువును ప్రసాదించలేదు ఒకవేళ నాకు నిజ గురు దర్శనం కాకపోతే ఆనాటి నుండి నా దృష్టిలో దేవుడు లేడు అలాగే గురువు లేడు ఏ మాయా బంధనం నా యోగ సాధనకు అడ్డు వస్తుందో నేను చూస్తాను గురువు లేకుండానే యోగ సాధన ఆరంభిస్తాను నువ్వు మోక్షం పొందుతావో నేను పొందుతానో చూద్దామని ఆవేశపడుతూ ఏదో తెలియని కోపంతో నా దగ్గర నుండి వెళ్ళిపోయాడు అతని కోపం నాకు అర్థమైంది గురువు కోసం పడే తపన ఇద్దరూ సమానమే కానీ గురువును వెతుక్కునే మార్గాలు వేరయ్యాయి నేను షిరిడి సాయిబాబాని పట్టుకుంటే అతడు దత్తస్వామిని పట్టుకున్నాడు ఈయనేమో పరీక్షలు పెట్టే యోగ పరీక్ష దత్తుడు కదా ఒక పట్టాన ఎవరికీ పట్టుబడ్డు నానా చంకలు నాకించి నవ్వుతూ కనపడతాడు సామాన్యుడిలాగే అనిపించే అసామాన్య వ్యక్తి అందరి వాడిలాగే కనిపించే అందని వాడు అందుకోవడానికి మరికొంతకాలం జిజ్ఞాసకి పడుతుందేమో అని నాకు అనిపించింది మౌనంగా అతడు వెళ్లేవైపు చూస్తూ ఉండిపోయాను వీరావేశంలో శపథం చేసి నేను ఏమి చెప్పేది కూడా చెబుతున్నది వినిపించుకోకుండా కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వాయువేగంతో గురువులను చూడాలనే కసితో ఇంటివైపు వెళ్ళిపోతున్నారని చూస్తూ కళ్ళు అప్పగించి చూడడమే తప్ప ఏమీ చేయలేకపోయాను ఎందుకంటే వాడు కూడా మోక్షగామి మోక్షప్రాప్తి పొందాలని తీవ్రంగా తపిస్తున్న కారణజన్మ యోగి కానీ గురువుల దర్శనం లేకపోవడం వారి యోగ సాధన ఆగిపోతుందేమో అని అనేక జన్మలు ఎత్తుతూనే ఉండాలనే వారి ఆవేదన తెలియజేస్తోంది ఇక్కడ నాకేమో సాధన స్థాయి పెరుగుతుంటే వాడికేమో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది ముందుకు వెళ్ళటం లేదు అలాగే వెనక్కి వెళ్ళటం లేదు మాయలో పట్టడం లేదు అసలు మాయా పరీక్షలు జరిగితే గానీ మన సాధన స్థాయి పెరుగుతుందో లేదో తగ్గుతుందో తెలిసేది వాడు మహామొండి పట్టు పట్టాడంటే అది పూర్తయ్యేదాకా వదిలిపెట్టడు దాన్ని అంత చూసే వరకు వాడికి ఆకలి నిద్ర భయం అన్నపానీయాలు పట్టించుకోడు అనుకున్నది జరగకపోతే ఎంత దాకా అయినా వెళ్ళిపోతాడు వెనక ముందు ఆలోచించడు అప్పు అన్నా అప్పులు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా వాడికి తట్టుకోలేని మనస్తత్వం అలాంటి వాడు ఇలా ఉగ్రంగా మారిపోయి తీవ్ర భీష్మ ప్రతిజ్ఞ స్థాయికి వచ్చాడు అంటే ప్రకృతి ఏదో విషయం వీడి ద్వారా లోకానికి తెలియజేయాలని అనుకుంటోందని అది మనకు తెలిసేదాకా వీడు మనకు కనిపించడు అనే అవగతమై భారమైన హృదయంతో చెప్పి ఆవేదనతో ఇంటికి వెళ్ళిపోయాడు వాడు చెప్పింది నిజమే కదా నాకు గురుమంత్రం అనుగ్రహం వలన దైవానుభవాలు కలగడం ఆరంభమైంది పాపం వీడికి ఇంకా గురుమంత్రం కలగడం లేదు దైవానుభవాలు ఎందుకు కలగడం లేదు నేను నా సాధనలో ముందుకు వెళుతున్నాను వాడు సాధనలో ఆగిపోతున్నాడో అర్థం కాని అయోమయ స్థితి మా సమస్యకు ఎవరు సమాధానం ఇచ్చేవారు లేరు వాడికి ప్రత్యక్ష భౌతిక గురువు అనేవారు లేరు కేవలం నా గురువులు ఇప్పటిదాకా నాకు తారసపడ్డారు పాపం జిజ్ఞాసకి అది కూడా ఇంతవరకు కలగలేదు ఏం చేద్దాం ఏం చేయాలో ఎలా చేయాలో రాబో కాలమే నిర్ణయించాలి నిర్ణయించడానికి అనుకోవడానికి నేను ఎవరిని అనుకుంటూ గుడి లోపలికి వెళ్ళిపోయాను ఆ తర్వాత కొన్ని రోజులకి జిజ్ఞాసి తన గురువుల కోసం ఉన్న ఉద్యోగం ఉన్న కారును ఉన్నవారిని అందరినీ వదిలేసి ఎవరితో చప్ప పెట్టకుండా పారిపోయినాడని తెలిసి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియక ఏం చేయాలో ఏమనాలో అర్థం కాక వాడు తిరిగి వచ్చేటట్లుగా నా ఇష్టదైవాన్ని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేకపోయాను కాకపోతే వీడు వెళుతూ నా జీవితమును మలుపు తిప్పే సంఘటనలో ఏమి చేసి వెళ్ళాడో తెలుసుకోవాలనుందా ఇక ఆలస్యం ఎందుకు నాతో పాటుగా ముందుకు పడింద పదండి శుభం బుయాత్ గమనిక మీరు ఈ అధ్యాయంలో ఒక విషయం గమనించారా మా గురుదేవుడు నాకు ఎనిమిది రకాల విచిత్ర సంఘటనలు చూపించడం జరిగింది ఈ ఎనిమిది ప్రతి ఒక్క శిష్యుల్లో ఉండే అష్టపాశాలకి సంకేతం అవి ఏంటంటే సంశయం అసహ్యం భయం బలం శీలం మోహం దయ అజ్ఞానం ఇవి ప్రతి గురువు అయితే వీటిని నాశనం చేస్తాడు అలాగే గురువు అయితే తన శిష్యుడికి పరమానంద ప్రశాంత స్థితిని కలిగిస్తాడు ఎనిమిది పాశాలు అనగా ఇందులో దయ అనేది అయితే అసహ్యం ద్వేష లక్షణం అలాగే నా వంశమే నాకు బలం నేను శీలవంతుడిని ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకపోవడమే సంశయం నాకు అన్నీయు తెలుసన్న అజ్ఞానం మనస్సులో ఉండే వివిధ రకాల భయాలను అన్నింటి మీద మమకారాలు పెంచుకోవడమే మోహం అవుతుంది వీటిని ఆయన నా విషయంలో ఎలా నాశనం చేశారో మీకు వివరంగా చెప్పడానికి అనగా ఒకటవ సంఘటన సంశయం రెండవ సంఘటన భయం మూడవ సంఘటన సం బలం నాలుగవ సంఘటన మోహం ఐదవ సంఘటన అజ్ఞానం ఆరవ సంఘటన శీలం ఏడవ సంఘటన దయ ఎనిమిదవ సంఘటన అసహ్యం అనగా నాలో ఉన్న అష్టపాశములను ఈయన ఈ ఎనిమిది విచిత్ర సంఘటనల ద్వారా నాలో నాశనం చేశారు ఆ తర్వాత మా విచిత్ర వేదాంతి నాకు ఏ విధంగా పరమానందమును కలిగించారో తెలుసుకోండి కొన్ని సంవత్సరముల తర్వాత నాకు ఈయన భౌతిక దీక్ష గురువుగా మారి నా ఆధ్యాత్మిక జీవితానికి పునాది వేశారు జ్ఞాన జ్యోతులు నాలో వెలిగించారు తన మాటలతో తన చేష్టలతో నా ఆధ్యాత్మిక స్థితిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకొచ్చారు తనకిలాగా మంది గురించి ఆలోచించకుండా మది గురించి ఆలోచించడం అలవాటు చేశారు నా స్వాదిష్టాన చక్రంలో మహాలక్ష్మి ధనమాయ వలన నేను ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు నేను తీసుకున్న ఇంటికి ఈఎంఐ కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు నేను చదువుకున్న కంప్యూటర్ చదువులు నాకు అవసరానికి ఉపయోగం వారిని సంపూర్తిగా అఖండ విశ్వాసభక్తితో నమ్మేసరికి నాకు జీవిత మార్గదర్శి అయ్యి కేవలం నిమిషాల్లో జ్యోతిష్య శాస్త్ర మెలుకువలను నేర్పించి అనగా వాడికి ఉన్న జ్యోతిష్య జ్ఞానం నాకు శక్తిపాత సిద్ధితో ప్రసాదించి నన్ను జ్యోతిష్యవేత్తగా మార్చి నా ఆర్థిక స్థితిని నా విషయ స్థితిని నా ఆధ్యాత్మిక జీవిత స్థితిని సమూలంగా మార్చేసి వెనుతిరగని స్థితికి చేర్చాడు తను చేసిన అన్ని రకాల హోమాలు చేయించుకున్న వారి కులదైవాలను వారి ఇష్టదైవాలను వారికి హోమదేవతలుగా హోమాల్లో చూపించి వారికి జాతక సమస్యలు నివారించడంలో నాకు ఎనలేని సహాయ సహకారాలు అందించారు నాకు ఈ విధంగా పరమానందమును కలిగించారు మీరు నా జీవితంలో లేకపోతే నాకంటూ ఆధ్యాత్మిక జీవితం ఉండేది కాదు ఇలా మీ ముందు జ్ఞానభిక్షువుగా ఉండేవాణ్ణి కాదు రోడ్డు మీద భిక్షం ఎత్తుకునేవాడిని నిజ జ్ఞానం పొందినవారు అవధూత స్థితిలో పరమహంస స్థితి లేదా సిద్ధయోగ స్థితి పొందినవారు తమ మాయ చేష్టలు ఇలాగే ఉంటాయని దత్తాత్రేయ జీవితగాథ తెలుపుతుంది అలాగే దశదత్త గురువుల జీవిత చరిత్రను చదివిన తర్వాత కూడా నాకు తెలిసింది దేనికి స్పందించకుండా దేని గురించి ఆలోచించకుండా దేనికి సంకల్పించుకుని ఉండకుండా తన మనస్సు నిశ్చల స్థితి పొందడానికి ఇలాంటి వారు తన చుట్టూ ఉండే ప్రసాద భక్తులను దూరం చేసుకోవడానికి అలాగే నిజభక్తులను అక్కున చేర్చుకోవడానికి ఇలాంటి చేష్టలు చేయాల్సి వస్తుందని నేను ఇలా చేసే స్థాయికి వచ్చినప్పుడు ఇంతకంటే భయంకరమైన చేష్టలు నేను కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఆనాడు వాడి చేష్టలు చూసి నేను ఎలా భీతి చెందినానో ఈనాడు నేను చేసే చేష్టలకు అలాగే నా చుట్టూ ఉన్న ప్రసాద భక్తులు భయపడుతుంటే నాకు నవ్వు ఆగలేదు ఆగటం లేదు వినోద క్రీడలాగా అనిపించసాగింది ఇంతకీ సాయి ఎవరో తెలుసా గీతా ప్రపంచం అనే మహత్తర గ్రంథం రచించిన బుద్ధు కుటుంబరావు గారి కూతురు బిడ్డ అన్నమాట నేను కూడా మీరు వంశంలోనే వాడినే కావటం వలన నాలో కూడా ఆధ్యాత్మిక బీజాలు పడ్డాయి వాటిని మొక్కలుగా మార్చినాడు మనవాడైన సాయినాథ్ అన్నమాట విచిత్రం ఏమిటంటే నా గురువు షిరిడి సాయినాథ్ అయితే నా మలిగురువు మా అన్నయ్య అయినా సాయినాథ్ అన్నమాట మీరు కొన్నాళ్ళకి వివాహం చేసుకుని సంతానం కనడం తేలికే కానీ వారిని సాకటం చాలా కష్టమని ముందే తెలుసుకుని ఉండటంతో సంతానం వద్దని ఏకపత్ని ధర్మంతో మనస్సుకు నచ్చిన విధంగా ఉంటూ రాత్రి సినిమాలకు వెళుతూ పది నిమిషాలకు ఒక సిగరెట్టు కాలుస్తూ సర్వసుఖ భోగాలు అనుభవిస్తూ రాత్రిళ్ళు గుప్తంగా యోగ సాధనలు చేసుకుంటూ తన విచిత్ర చేష్టలకు స్వస్తి పలికి అందరినీ దూరంగా ఉంచు ఉంచుతూ ఏకాంతంగా మంది గురించి ఆలోచించకుండా మదిలో అద్వైత సిద్ధి సాధన కోసం అహర్నిశలు మానసికంగా కష్టపడుతూ తన నిజయోగ సాధకులకు తన సహాయ సహకారాలు అందిస్తూ భోగులకు మహామాయ స్వరూపంగా కనిపిస్తూ యోగులకు పరిపూర్ణ బ్రహ్మజ్ఞానిగా కనిపిస్తూ భోగంలో తల్లిమాయ దాటలేక యోగములో పరమశివుడి యోగమాయ దాటలేక ధ్యాన బ్రహ్మగా సాధన చేస్తూ శాశ్వత మరణం కోసం నీలి ఆకాశం వంక చూస్తూ విచిత్ర వేదాంతిగా కొనసాగుతున్నారు ఈ విధంగా ఏ మహాత్ముడు తన శిష్యునికి అష్టపాశములను కరుణ అనే ఖడ్గము చేత ఛేదించి నాశనము చేసి మనకి శాశ్వత బ్రహ్మానందమును కలిగజేస్తారో వారే మనకి నిజ భౌతిక సిద్ధగురువని ఆది గురువైన మేధా దక్షిణామూర్తి తన గురుగీత ద్వారా లోకానికి చెప్పడంతో ఆనాటి నుండి వీరిని నా భౌతిక సిద్ధగురువుగా ఎంచుకోవడం జరిగింది